కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పై గెలవడం అసాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. 50 నియోజకవర్గాల్లో 50% పైగా ఓటు షేర్ అవుతుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సగం కన్నా ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ కి వస్తాయని తేలడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా ప్రతిపక్షాల కరలు నెరవేరే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మాదిరిగానే 2018 ఎన్నికల్లో కూడా చాలా మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ మళ్లీ బరిలోకి దించారని, 2014 కన్నా మెరుగైన ఫలితాలు సాధించారని ఉదాహరిస్తున్నారు. ఈసారి కూడా సీన్ రిపీట్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన 19 మంది అభ్యర్థులు 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ సాధించారు. 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా 50 స్థానాల్లో 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ లభించింది. ఆ మేరకు ప్రజాదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2018లో మంత్రి హరీష్ రావు కు 78.59%, మంత్రి కేటీఆర్ కు 70.89%, ఎమ్మెల్యే ఆరురి రమేష్ కు 69.35%, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు 65.27% ఓట్ షేర్ వచ్చింది. బీఆర్ఎస్ పట్ల ప్రజాదరణ ఇంత బలంగా ఉన్న 50 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించటం ప్రతిపక్షాలకు కష్టమేనని చెబుతున్నారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్, ఉనికిలో లేకుండా పోతున్న బీజేపీ వంటి పార్టీల ప్రభావం ఆయా స్థానాల్లో నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కొన్నేళ్లుగా ప్రజల మధ్య లేరని, ఎన్నికల నేపథ్యంలో కాస్త హడావుడి చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. బీజేపీకి అనేక చోట్ల లీడర్లు, కేడర్ లేరు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కథనోత్సాహంతో కదులుతున్నదని, ప్రణాళిక ప్రకారం సాగుతున్నదని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ప్రారంభించినా బీఆర్ఎస్ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి లబ్ధిదారులను నేరుగా కలుస్తున్నారని, ఇది ఆ పార్టీకి ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. గతేడాది నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలతోనే బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధమయ్యాయని, అప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సోదిలోనే లేవని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పూర్తి జాబితా విడుదల చేయటంతో తాము ఎవరి గెలుపు కోసం పనిచేయాలో, ప్రజలకు ఏమని చెప్పాలో బీఆర్ఎస్ కార్యకర్తలకు స్పష్టత ఉన్నదని, కాంగ్రెస్ బీజేపీలో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో 50% పైగా ఓట్ షేర్ సాధించిన ఎమ్మెల్యేలో 13 మంది 2014లో గెలిచి మరోసారి బరిలో నిలిచిన వారే. చాలా మందికి ఓట్ షేర్ 5 ఏళ్లలో మరింత పెరిగింది. దీనిని బట్టి వారికి ప్రజల్లో ఆదరణ పెరిగిందని వివరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నదని చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కలిపి 37 సీట్లు ఉండగా, ఇందులో 31 సీట్లు 84% బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇందులో 24 సీట్లలో 50% పైగా ఓట్ షేర్ సాధించినట్లు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఆయా రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కూడా కొంత ఉంటుందని చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో, కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రం క్రమంగా అంధకారంలో ఎలా మునిగిపోతున్నదో వారు స్వయంగా చూస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో అభివృద్ధిని పక్కనబెట్టి రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాలు కూలిపోవడం, పార్టీలు చీలిపోవడం వంటి పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. సరిహద్దు నియోజకవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిర అభివృద్ధి, సంక్షేమ పాలనను, పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని బేరీజు వేసుకుంటారని చెబుతున్నారు.